హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ మనకి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఏవో నిందితుడిగా ఉన్నటువంటి ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేస్తూ తీర్పిచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. తెలంగాణ హైకోర్టు గతంలో బెయిల్ రద్దు చేస్తూ తీర్పిచ్చింది. తర్వాత మే 5లోగా సిబిఐ కోర్టు లొంగిపోవడం కూడా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే గంగిరెడ్డి బయట ఉంటూ సాక్షులు ప్రభావితం చేస్తున్నారు, బెదిరిస్తున్నారంటూ కూడా హైకోర్టు తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి విప్రవీణ్ చెప్పండి. శేఖర్, అయితే మన వైఎస్ వివేకానంద ఒక కీలక మార్పులు అయితే చోటు చేసుకుంటున్నాయి. అయితే అయితే ఒక అఫిడవిట్ దాఖలు చేసుకుంటుంది. అయితే ఏపీ ప్రభుత్వం గతంలోనే దానికి సంబంధించి ఒక సిట్ ఏర్పాటు చేసింది. ఆ సిట్ కూడా 90 రోజులకు అఫిడవిట్ అయితే దాఖలు చేయలేదు. ఆ నేపథ్యంలోనే గంగిరెడ్డికి అయితే ఒక బెయిల్ రావడం జరిగింది. అయితే మనం ప్రస్తుతం చూసుకున్నట్లయితే దీనిలో ఏవన్నగా ఉన్న ఒక గంగిరెడ్డి అయితే ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు అయితే ఆ బెయిల్ అయితే రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే సిబిఐ ప్రధానంగా ఆరోపిస్తున్న మాటలు మనం చూసినట్లయితే సాక్షులను అయితే బ్రై భ్రాంతులకి గురి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో దానివల్ల ఎంతో పురోగతి సాధించి ఇప్పటికి మనం చూసుకున్నట్లయితే వైఎస్ వివేకానంద హత్య కేసు అనేది కీలక దశకి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి ఏమనుకున్న గంగిరెడ్డి బయట ఉంటే మాత్రం ఇది పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది. సో దాని తరపున అయితే పక్క ఎటు పరిస్థితులు కూడా బెయిల్ రద్దు చేయాలంటూ కూడా హైకోర్టుకి అయితే సిబిఐ వాదనలు అయితే వినిపించింది. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే హైకోర్టు అయితే దానికి ఏకగ్రీవంగా కూడా బెయిల్ అయితే రద్దు చేసింది. అయితే ఈ నెల అంటే మే 5 లోపు ఎటు పరిస్థితులు ఒక కోర్టుకు అయితే ఎట్టి పరిస్థితులు కూడా సిబిఐ ముందు అయితే హాజరు పరచాల్సి ఉంటుందని చెప్పి సాధించింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో 5 తారీఖు అయితే రాలేని పక్షంలో అయితే అరెస్ట్ చేయొచ్చు కోర్టు కూడా ఆజ్ఞాపించిన నేపథ్యంలో మనం చూడవచ్చు. అయితే ఇది ఈ దశలో ఉండగా మనం ఇంకొక ఇటు వివేక హత్య కేసులో అవినాష్ ప్రధానంగా ఆరోపిస్తున్న మాట మనం గమనించినట్లయితే అవినాష్ చూసుకున్నట్లయితే ముందస్తు బెయిల్ 160 CRPC కింద ఒక నోటీసులు అందుకున్న అవినాష్ రెడ్డి అయితే కోర్టుని అయితే ఆశ్రయించారు. ఎట్టి పరిస్థితులు నాకు అరెస్ట్ చేస్తానని భయంతో అయితే కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఒక మధ్యంత ఉత్తర్వులు అయితే జారీ చేసింది జరిగింది. సో దాని మధ్యంత ఉత్తర్వులను కూడా ఆ నేపథ్యంలో సుప్రీంకోర్టుకి సునీత వెళ్లడంతో అక్కడ సునీత అయితే నెగ్గిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఆ నేపథ్యంలోనే ఈ హైకోర్టు ఇచ్చిన ఒక ఉత్తర్వులు ఏదో దాన్ని అయితే తప్పుపడడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఒక 20వ తారీఖున జరగాల్సింది ఒక దీనికి సంబంధించి విచారణ అయితే జరగాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టు నుండి ఆర్డర్ అయితే రాలేదు. ఆ నేపథ్యంలో అయితే విచారణ అయితే 26కి వాయిదా పడి అయితే నిన్న అయితే ఈ లిస్ట్ కాలేదు. సో కేసులో లిస్ట్ కాకపోవడం వల్ల అయితే ఈ రోజు అయితే వాదనలు అయితే జరుగుతున్నాయి. అయితే ప్రస్తుతం అయితే వాదనలు జరుగుతున్నాయి. ఒక అవినాష్ రెడ్డి లాయర్ ఎవరైతే ఉన్నారో వాదనలు అయితే వినిపించారు. ఆయన చెప్తుంది కూడా ఒకటే, ఏదైతే సిబిఐ ఒక వక్రీకరణ విధంగా అయితే ఒక విచారణ జరుగుతుందని చెప్పి చెప్తున్నారు. అయితే మన గతంలో చూసినట్లయితే ఏ సూసైడ్ నోట్ ఏదైతే ఉందో, వివేక రాసిన సూసైడ్ నోట్ ఉందో, దానికి సంబంధించి కీలక అయితే మర్చిపోయే రీతులు అయితే ఉన్నారు అని కానీ లేదంటే సొంత స్టేట్మెంట్ మొదట ఇచ్చారు. సో తర్వాత ఇచ్చే స్టేట్మెంట్ లో మార్పులు ఉన్నాయి. ఈ విధంగా కూడా సిబిఐ కూడా ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తుంది అంటూ కూడా ఒకవైపు అవినాష్ రెడ్డి లాయర్ కూడా అవినాష్ రెడ్డి అయితే ఆరోపిస్తున్న మాటలు అయితే మనం చూసాం. అయితే దీనికి సంబంధించి వాదన అయితే ప్రస్తుతం అయితే ముగిసింది. అయితే రేపటికైతే దీనికి సంబంధించి ఒక తీర్పు వెలువడే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నానికి 3:30కి అయితే ఒక దీనికి సంబంధించి అంటే జైలుకి అంటే అరెస్ట్ బెయిల్ ఇస్తుందా లేదంటే ఆల్రెడీ మనం సుప్రీంకోర్టుకి ఇలాంటి ఒక సుప్రీంకోర్టు మాట్లాడే మనకి చూసాం ఆల్రెడీ. ఈ నేపథ్యంలో ఏదైనా సరే హైకోర్టులోనే మీరు దీనికి సంబంధించి విచారణ చేపట్టుకోవాలి, దీనికి సంబంధించి దర్యాప్తు చేపట్టాలని చెప్పేసి నేపథ్యంలో ఈ రోజు అయితే దానికి సంబంధించి ఒక విచారణ అయితే జరిగింది. రేపైతే వాయిదా పెట్టి చూడాలి దానికి సంబంధించి ఎటువంటి పరిస్థితి కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటే చూడాలి. అయితే దీనికి సంబంధించి మనం ఈ రోజు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఉన్న అవినాష్ రెడ్డి అయితే దీనికి సంబంధించి ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో నాకు ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి సాక్ష్యాలు లేకుండా నన్ను కేవలం ఏం చేసే విధంగా ఈరోజు నేను